Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chacha, yedina oka rajakeeya party undu oka manchi paniki vachi munduku raavali oka manchi karyakramaniki mundu undali 10 mandiki arshinchali ante gindha అదానికి వచ్చి లేనిపోని ఆపాదిస్తూ ఇది అని చెప్పాను వైజాగ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవాటికి కట్టుబడి ఉన్నాను. విశాఖపట్నంలో ల్యాండ్ పోలింగ్ చేస్తున్నాం. ఎవరైతే పేద ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతాంగం ఉన్నారో వాళ్ళు ఇచ్చిందే తప్ప దౌర్జన్యంగా కానీ లేదు. వారిని ఇబ్బంది పెట్టాలని కానీ ఏ రకంగా కూడా ఏ ఒక్కటి కూడా చేయట్లేదని చెప్పి చెప్పాము. ఎక్కడైతే చిన్న అవకతవకలు దొరికితే దానికి ఆ సంబంధిత శాఖ మంత్రిగా నేను బాధ్యత వహిస్తాను, నాదే బాధ్యత అని చెప్పి చెప్పాను. ఇవాళ కూడా కట్టుబడి ఉన్నాను. ధైర్యంగా మీరెవరైనా చెప్తా, మీరెవరైనా ఎప్పుడైనా నీ ప్రభుత్వం కానీ ఎవరైనా చెప్పారా ఈ మాటని చంద్రబాబు నాయుడు గారు చెప్పు. నేను చెప్తున్నాను ఇవాళ, ఇంకొప్పుడు కూడా చెప్తాను, ఇదే మళ్ళీ మళ్ళీ పొట్టుకిస్తున్నాను. తప్పుకు నేనే బాధ్యత వహిస్తాను. నూటుకు 100% ఇది ఏ ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా, తప్పు లేకుండా, అవినీతి జరగకుండా, ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా పేదవాడి కోసమే జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో ఈ ప్రభుత్వంతో విధానపరంగా మరి మా ముఖ్యమంత్రి తాలూకా స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేశామని చెప్తున్నాం. ఇంత ధైర్యంగా కానీ దాని మీద వెళ్ళి ఏదో సాంకేతికపరమైన ముందు నోటీస్ ఇవ్వలేదు, ముందు 15 రోజులు ప్రశ్నలు ఇవ్వాలి, మీరు 15 రోజులు పేపకుండా 10 రోజులు ఇచ్చారు అని ఓ స్టేట్ తీసుకొస్తారు. ఏ ఎక్కడి ఏమైపోతుంది? సుమారు 1088 అంబులెన్స్ని మంజూరు 8 మంజూరు 4ని రేపు ప్రారంభిస్తుంటే ముఖ్యమంత్రి గారు దానికి వచ్చి ఏదో మరకండించడానికి ప్రయత్నం చేస్తారు. 1088 అంటే మాటల 13 జిల్లాలకి ఒకేసారి అసలు నీ ఆలోచన నీ బుర్రలోకి ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం చేయాలని చంద్రబాబు నాయుడు బుర్రలోకి ఎప్పుడే వచ్చిందా? తెలుగుదేశం పార్టీకి ఎప్పుడ ఆలోచన చేసిందా ఇలాంటి కార్యక్రమాన్ని? లే చేస్తే దానికి ఏదో లాగా పెట్టి ఏదో చేయాలనే ఆలోచన, దాన్ని అడ్డుకోవాలని, దాన్ని మోకాలాడ్డాలని ప్రయత్నం సరికాదు. నీ మనసులో ఉండొచ్చు ఇది ఆగిపోవాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆపుకోవాలని చెప్పి నువ్వు కుతంత్రంతో నువ్వు కుతంత్రాలు పన్నొచ్చు. కానీ ఒక కుతంత్రంతో, ఒక మంచి మనసుతో, ఒక మంచి ఆలోచనతో పేదవాడి సాయం జరగాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం, దానికి దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. తప్పకుండా అన్ని కూడా నెరవేరుతాయి, ఏ ఒక్కటి కూడా ఆగదు. మన్నీ అన్ని మంచిగా జరుగుతాయి. ఇవాళ ఇస్తున్న ఈ 1088 ఈ అంబులెన్సులు పేదవాడికి తాలూకా వారి తాలూకా ఆరోగ్యం కోసం. ఏ చిన్నవాడికైనా ఇబ్బంది జరిగినా, ఎవరికి ఇబ్బంది జరిగినా వెంటనే 10-15 నిమిషాల్లో వారిని ఆదుకునే పరిస్థితులు తేవడానికి చేస్తున్న కార్యక్రమం. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఏ ఒక్కరికైనా సరే వచ్చి మా హాస్పిటల్కి రాలేని నిరుపేదలు ఎవరున్నారో, రాలేని నిస్సాయిలు ఎవరున్నారో వారందరూ ఆదుకోవడానికి చేస్తున్న కార్యక్రమం 104 దానికి సంబంధించిన కార్యక్రమం రేపు చేస్తుంది. ఎవరు ఆపలేరు. ఈవేళ చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చెప్తాడు ఏదో నీతి మందులాగా. పోలవరం నుంచి ఎవరో కేంద్ర మంత్రి వచ్చి చెప్పాడంట, ఆయన ఇదంతా నీ అంత మా బాగానే జరిగింది, ఎక్కడ అవినీతి జరగలేదు, నీ నమ్మిపోతారు నేను మంత్రిని.
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నేను వచ్చి ఏదో కార్యక్రమం చెప్పాను, కాదండి మా ప్రభుత్వ విధానం ఇది, ఇగో పలాంది జరిగిందని మా ముఖ్యమంత్రి చెప్తే ముఖ్యమంత్రి ఫైనల్. అవునా కదా? సాక్షాత్ దేశ ప్రధాని చెప్పాడు పోలవరం అంటే ఏటీఎం అని. ఎనీ టైం మనీ అక్కడ ఉంది, డ్రా చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడికి, ఇది ఏటీఎం లా తయారైందని చెప్పి ఆ రోజు సాక్షాత్ దేశ ప్రధాని చెప్పాడు. ఇది అవాస్తవమా అబద్ధమా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. బొత్తాచారం తప్పు చెప్తున్నాడు, లేదు కేంద్ర మంత్రి కరెక్ట్ చెప్పాడు, ప్రధానమంత్రి చెప్పలేదా? నేను చెప్పిన మాటలు ఇవి చెప్తారు. నేను మొన్న చెప్పాను ఇక్కడ ప్రెస్ మీట్ లో కూర్చొని చెప్పాను, అచ్చు నాయుడు గారు అరెస్టు, ఏదైతే ఆయన నిర్వర్తించిన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలో జరిగిన అవకతవకలు, శాఖలో జరిగిన అవినీతి కోసం ఆ జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయన మీద చర్య తీసుకున్నారని, దాంట్లో అవినీతి జరిగిందనేది దర్యాప్తులో మరి ప్రాథమికంగా తేల్చారని చెప్పని, అందుకే ఆయన చేశారని న్యాయస్థానాలు చెప్తున్నాయి, ఇవాళ సంబంధ శాఖలు చెప్తున్నాయి. నాకేదో గణమానం ఉంది, అది వచ్చిందంతా ఈయన దగ్గర ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందా, లేకపోతే కుమారుడు లోకేష్ దగ్గర ఉందా అని అనుమానం ఉందని కూడా ఆ రోజు చెప్పాను. ఈ రోజు కదమ్మా చెప్తున్నా, అచ్చినాడికి ఓ పదో ఇరవయో ముప్పయో శాతం ఆ జరిగిన ఆ వందల కోట్లలో ఉంటే ఉండొచ్చు కాక, కానీ మిగతా అంతా ఈయన దగ్గర కదా ఉంటుంది కాదా? అందుకే కదా నువ్వు చెప్పట్లేదు, ఎంతసేపు అచ్చినాడు అరెస్ట్ అప్పట్రా కానీ అందులో అవినీతి జరగలేదని చెప్పి ధైర్యంగా చెప్పలేకపోతున్నావే, చెప్పు ఎందుకు చెప్పలేవు? నా ప్రభుత్వంలో నీతివంతంగా జరిగింది, ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. ఒకవేళ అవినీతి జరిగితే ఇది కేబినెట్ సమిష్టి బాధ్యత మంత్రివర్గానిది, నేను దానికి బాధ్యత వహిస్తాను. నేను చంద్రబాబు నాయుడు చెప్పానంటే ఎందుకు చెప్పట్లేదు? ఏ కారణం ఏంటి? అది నీ కొడుకు చేస్తే నువ్వు చెప్ప మానేస్తావా? అంటే ఇక్కడ అక్కడే వ్యత్యాసం అవుతుంది, పోతే పోతాడులే అని నువ్వు మళ్ళీ పైపెచ్చు ఏదో పెద్ద పుట్టింగ్లోకి వచ్చే ఆయన అనుకోవచ్చు. జరిగిందా? నువ్వు జరిగింది చట్టం ఉందని చేసుకెళ్తుంది. మీరే కదా చెప్పారు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, దమ్ముడు చేయండి, డామాబు అని చెప్పి చెప్పింది రోజును. ఎవరు చెప్పారు? ఇప్పటికీ అడుగుతుంది అదే కదా. మొన్న ఎప్పుడో ఈ కొడుకు చూశాను, లోకేష్ నేను మంత్రిగా చేశాను, నేను రోజుకు 100 సిఫార్సు లెటర్ ఇచ్చాను అనండి. సిఫార్సు లెటర్ అందరూ ఇస్తారు, నువ్వే కాదు మేము అందరూ ఇస్తాం, కానీ ఇచ్చిన సిఫార్సు లెటర్లో ఏ లెటర్ ఇస్తున్నామో చూసుకొని ఇస్తాము. అది ఏ సందర్భంలో ఇస్తున్నాము, దేనికోసం ఇస్తున్నాము, దానికోసం ఏం కోసమని. మరి నువ్వు ఇలాంటివి ఇచ్చుంటే నీకు తప్పదు. అది కదా, అంతే కదా. ఏంటి ఆ మాట్లేంటి, అంత అంత ఖాతరు లేని మాట్లేంటి రాజ్యాంగంలో? రాజ్యాంగంలో ఒక రాజ్యాంగ పదవి నేను చేసిన వాడివి, ఏంటి ఆ మాటలు, బాధ్యత లేని మాటలు, బాధ్యతయుతంగా మాట్లాడాలా? లేదు ఆ ఇచ్చిన లేఖలో ఏదైనా ఈ వర్డ్ రాస్తే తప్ప, ఎందుకు తప్పు, ఏంటి తప్పు చెప్పండి అని ఆయన అడగాల. అంతేగాని ఎంతమందికి ఇస్తాను లెటర్లండి, ఏంటి ఇది, ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు.